హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అత్తారింట్లో వంటలు అండ్ బ్లాగ్స్ నేను మీ మాధవి ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ బ్రోక్లీ ఫ్రై చూడండి ఎంత బాగుందో చూడ్డానికే కాదు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను బ్రోక్లీ అంతా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని అందులో వేసుకొని వేడి నీటిలో పక్కన పెట్టుకోవాలి ఈ లోపల స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అందులో ఒక ఉల్లిపాయ మీడియం సైజ్ కట్ చేసుకున్నాను ముక్కలుగా దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని అంతా వేయించుకోవాలి ఇది వేగే లోపల దీన్ని యూజెస్ చూద్దాము బ్రోక్లీ షుగర్ వ్యాధి వాళ్ళకి చాలా మంచిదండి షుగర్ కంట్రోల్ చేస్తుంది అదే కాకుండా స్వీట్స్ అనేవి తినేదాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఉల్లిపాయలు వేగిపోయాయి మనం ముందుగా పీసెస్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి వేగే లోపల ఇంకొక రెమెడీ చూద్దాము కొలి మెదడు పెరుగుదలలో పిల్లల మెదడు పెరుగుదలలో చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు మతి కూడా తగ్గిస్తుంది బ్రోక్లీ తినడం వల్ల క్యాన్సర్ రాకుండా నియంత్రిస్తుంది బ్రోక్లీ బాగా వేగిపోయింది కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం కారం ఇవన్నీ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి నేను చేసే కర్రీ ముగ్గురు మనుషులకు సరిపోతుంది కొంచెం శనగపిండి ఫోర్ టేబుల్ స్పూన్ ఇదంతా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోకపోతే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉండదు అందుకొని జాగ్రత్తగా కొంచెం ఆయిల్ సరిపోతే ఆయిల్ కూడా వేసుకొని దగ్గరుండి బాగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు అంతేనండి బ్రోక్లీ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి బాయ్